జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. హాలులో పూజా మందిరం ఎలా ఉండాలి అంటే చాలామందికి డౌట్ వస్తుంది. హాల్లో ఎట్లా పెడతామండి మేము? మనకుండేటువంటి నిర్మాణంలో, మనకుండేటువంటి వసతిలో, మనకుండేటువంటి ఆ ఫ్లోర్ ప్లాన్, దాని స్పామ్లో అంటే కొలతల్లో ఆధారంగా మనం హాల్లో పూజా మందిరం పెట్టుకోవచ్చు. అయితే పూజా మందిరం పెట్టినప్పుడు దానికి ఒక పార్టీషన్ అనేది ఏర్పాటు చేయాలి. ఇక్కడ మనం ఇమేజ్ తీసుకుంటే చక్కగా నీట్గా సుమారుగా అది ఒక ఒక ఫ్రేమ్కి ఎంతో ఎన్ని రూపాయలు అయింది. వాళ్ళు ఒక 5 ఫ్రేములు తీసుకొచ్చారు, తెప్పించేసి పెట్టేసి దాన్ని పార్టీషన్ పెట్టారు. అంటే లేపాక్షి డిజైన్ లాగా స్టాండ్స్ ఉంటాయి, ఆ స్టాండ్ అనేది ఒక పార్టీషన్ లాగా అక్కడ ఉపయోగపడుతుంటుంది. దానికి ఒక కటన్ కూడా వేస్తున్నారు. హాల్లో పెట్టుకునేటైతే మనకు అట్లా పార్టీషన్ చేసుకోవాలి. అంతేగాని పూర్తి పకడ్బందీగా గోడలు కట్టి మనకున్న 10 అడుగుల్లో మళ్ళీ అది 5 అడుగులు తీసేసుకుని గోడ కట్టామంటే అది కాస్త చిన్నదైపోతుంది. ఇట్లా పార్టీషన్ ఉందనుకోండి, పెద్ద పూజలు అవి పెట్టుకున్నప్పుడు ఏం చేస్తుంటే పార్టీషన్ మడిచేసి చక్కగా పక్కన పెట్టుకుంటారు. నీట్గా మొత్తం అందరూ కూర్చొని చేసుకోవచ్చు, 4 కూర్చొని. ఒకళ్ళే చేసుకునేటప్పుడు విడిగా ఒక పార్టీషన్ లాగా పెట్టుకుంటే దాని లోపల కూర్చొని ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, అందరూ పూజా కార్యక్రమం చేసుకోవచ్చు. కనుక తూర్పు భాగాల్లో బలంగా మనం రూములు కట్టకుండా ఇట్లాంటి పార్టీషన్స్ ఏర్పాటు చేయడం అనేది మంచి పద్ధతి. జయ శ్రీమన్నారాయణ.